అర్ధరాత్రులు ఎవరా ఈ ఫోను? ఆ ఫోను కనిపెట్టినోడు ననాలి. హలో, ఎవరు? శంకరా, ఇది ఫోన్ బెల్ల కాదురా, కాలింగ్ బెల్ల. ఫోన్ ఎవడది? నిద్ర పోనెవరు కదా. లేదా రాజేశ్వరి, రాజరాజేశ్వరి. నన్ను ఏం చేయదు? ఏ తప్పు చేయను, నేను పెంచినట్టే నన్ను చంపడానికి వస్తుంది. నన్ను కాపాడు తల్లి, నన్ను కాపాడు, కాపాడు, కాపాడు. అమ్మ నన్ను కాపాడేసింది, అమ్మ నన్ను కాపాడేసింది. నమస్కారం అమ్మా, నమస్కారం. ఏంటి తల్లి శబ్దం వింతగా వస్తుంది? అమ్మా, లోకం దృష్టిలో మాత్రం నీ స్నేహితుడి చావు ఎద్దుపడిచి కావచ్చు, లేదా ప్రమాదవశాత్తు అయినా కావచ్చు, కానీ ఆ రాజేశ్వరే బలి తీసుకుందన్నదే వాస్తవం. స్వామి, నా స్నేహితుని చంపిన రాజేశ్వరి నన్ను కూడా బలి తీసుకుంటుందేమని భయంగా ఉంది. మీరే కాపాడాలి స్వామి. చేసిన పాపానికి తగిన శిక్ష కొన్నాళ్ళు ఆపగలమేమో, కానీ తప్పించడం సాధ్యం కాదు. ఆగ్రహం అనుగ్రహం అంతా ఆయన దయ. నన్ను నమ్మి వచ్చారు గనక భారమంతా ఆయన మీద వేసి నేను చేయగల సహాయం చేస్తాను. శివానుగ్రహ ప్రాప్తిరస్తు. ఈ శివమాల నీ కంఠంలో ఉన్నంత వరకు ఆ రాజేశ్వరి వల్ల నీకే ప్రమాదమూ జరగదు. ఓం నమః శివాయ. నూతన వడులకి శుభాకాంక్షలు. వీరిని ఆశీర్వదించడానికి వచ్చిన బంధుమిత్రులందరికీ నా కళాభివందనాలు. వీరిని ఆశీర్వదించడానికి మనలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వస్తే. ఈనాడు నాకెంతో ఆనందంగా ఉంది. నూతన వధూవరులకి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అరమరికలు లేకుండా చక్కగా నిండు నూరేళ్ల పాటు
వారి సంసార జీవితం కొనసాగాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి. ఇప్పుడు న్యాయమే తమ ఊపిరిగా భావిస్తూ కనిపించిన వారందరికీ న్యాయం చేస్తున్నా శ్రీ జస్టిస్ చౌదరి గారు వారి ప్రసంగంతో నూతన వధూవరులే ఆశీర్వదిస్తారు. గాడ్ బ్లెస్ యూ. నమస్తే. నూతన వధూవరులను ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం. న్యాయం నా ఇంటి పేరు, న్యాయం నా ఊపిరి. అసలు నేను బ్రతుకుతున్నదే న్యాయం కోసం. ఒక్కొక్కసారి నాకు జాలి కలిగితే ఎంతటి నేరస్తునైనా క్షమిస్తాను. అసలు ప్రపంచంలో అన్నింటికంటే గొప్పది క్షమాభిక్షయేనని స్వామి వివేకానందుల వారు సెలవిచ్చారు. ఎవరు ఎంత తప్పైనా చేయనివ్వండి, వాళ్లను మీరు ఒక్కసారి క్షమిస్తే భగవంతుడు మిమ్మల్ని 100 సార్లు క్షమిస్తాడు. ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తుకెదిగిపోతారు. పాపం చేసేవారిని చేయనివ్వండి, వాళ్ళని మీరే వనద్దు, వారి పాపాన వాళ్లే పోతారు. కానీ పాపం చేసిన వారిని ఆ పాపం ఎందుకు చేశారో, పాపం వాళ్లను మీరొక్కసారి క్షమిస్తే మీ అంత ఉత్తమమైన వ్యక్తి ఈ భూప్రపంచంలో ఒక్కరూ ఉండరు. ఉదాహరణకు పెళ్లి కూతురును తీసుకోండి. ఆ అమ్మాయి పతివ్రతని నమ్మి ఈ అబ్బాయి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మొదటి రాత్రి ఆ అమ్మాయి బోరున విలపిస్తూ అటు చెప్పలేక ఇటు గుండెల్లో దాచుకోలేక, ఏమండి ఓ వర్షం కురిసిన రాత్రి తట్టుకోలేక మా బావతో ఒకే ఒకసారి తప్పు చేశానని చెప్పొచ్చు. వెంటనే ఇతను ఆవేశపడి ఆమెను నిందించడమో లేక విడాకులిచ్చేయటమో చేయకూడదు. క్షమించాలి, భరించాలి. అప్పుడే అతను మరో మహాత్ముడు అనిపించుకుంటాడు. అలాగే పెళ్లి కొడుకు తన భార్య చెల్లెలితో, అంటే తన మరదలితో ఆవేశపడి ఏదైనా పొరపాటు ఇవాళ చెయ్యొచ్చు, రేపు చెయ్యొచ్చు, ఎల్లుండి చెయ్యొచ్చు. అంత మాత్రానికే ఆవిడ ఆవేశపడటమో అలగటమో చీదరించుకోవటమో లేదా అతని మనసు గాయపరచటమో చేయరాదు. క్షమించాలి, ఈ ప్రపంచంలో అన్నింటికంటే గొప్పది క్షమాభిక్ష. కాబట్టి మీ భార్యలు మీ పక్కింటి వాడితో తప్పు చేసినా మీరు క్షమించాలి. అలాగే మీ భర్తలు ఎదుంటేవాడితో తప్పు చేసినా మీరు భరించాలి. అయ్యా, ఈ అమ్మాయి ఇంకా జీవించే ఉందా? ఏంటి అంత మాట అన్నారు? నా బిడ్డకు ఎప్పుడు పెళ్ళవుతుందో తెలుసుకోవడానికే ఈ జాతకం మీ దగ్గరికి తీసుకొచ్చాను. అయ్యా, తమరు అపార్థం చేసుకోవద్దు. నాకున్న 50 ఏళ్ల జ్యోతిష్ శాస్త్ర అనుభవంలో నేను గణించింది ఎప్పుడూ తప్పు కాలేదు. ఈ జాతక గ్రహస్థితిని బట్టి ఈ అమ్మాయి ప్రాణాలతో లేదు. ఒకవేళ ప్రాణాలతో ఉన్నా ఆ అమ్మాయికి జన్మలో కళ్యాణ యోగం లేదు. ఆమె దేవతామూర్తి అయ్యే అవకాశం ఉంది. నేను చెప్పింది నిజం కాదని ఈ లోకంలో ఏ జ్యోతిష్యుడైనా నిరూపిస్తే ఈ వృత్తిని మాత్రమే కాదు నా ప్రాణాలనైనా వదలటానికి సిద్ధంగా ఉన్నాను. మాణిక్య వీణాముపలాలయంతి మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీలద్యుతి కోమలాంగి మాతంగ కన్యా మనసా స్మరామి చతుర్భుజే చంద్రకళావతే. ఈ రోజు పౌర్ణమి, నాగమ్మ గుడి వరకు వెళ్ళొస్తాను నాన్నా. ఏమండి, ఇది ఒంటరిగా వెళ్తుందా? నేను తోడుగా వెళ్ళనా? తోడా? ఈమెక ఈమె అందరికీ తోడుగా ఉండబోతోంది. వెళ్ళిరామ్మా. సకల చరాచర సృష్టికారిణి జనని నీ పదాలే శరణ ని నిరతము గొల్చెదనే వేదం నీవే ప్రణవం నీవే.